ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఈ క్లాస్లో ఏపీ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి గత 6 నెలలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. 2018 ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మరియు 2019 జనవరి నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంశాలని ఈ క్లాస్లో తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1, ముందుగా 2019 జనవరి నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆదరణ పథకం రాయితీ ఎంత శాతానికి ప్రభుత్వం పెంచింది? ఆదరణ పథకం రాయితీని ఎంత శాతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది? ఆన్సర్ 90%. 90% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ పథకం రాయితీని పెంచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలోని ఫ్లెమింగ్ ఫెస్టివల్ 2019 ఏ జిల్లాలో జరిగింది? ఏపీలోని ఫ్లెమింగ్ ఫెస్టివల్ 2019 ఏ జిల్లాలో జరిగింది? ఆన్సర్ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏఎన్యూకి ఏ ఎడ్యుకేషన్ సంస్థలో ర్యాంకింగ్ వచ్చింది? ఏఎన్యూ అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఏ ఎడ్యుకేషన్ సంస్థలో ర్యాంకింగ్ వచ్చింది? ఆన్సర్ టైమ్స్. టైమ్స్ ఎడ్యుకేషన్ సంస్థలో ర్యాంక్ వచ్చింది ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ఏ నగరంలో పర్యావరణ హిత డేటా పార్కును, సోలార్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు? ఈ క్రింది ఏ నగరంలో పర్యావరణ హిత డేటా పార్కును, సోలార్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ విశాఖపట్నం. విశాఖపట్నం నగరంలో పర్యావరణ హిత డేటా పార్కును, సోలార్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బడికి రాని బాలికలకు పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రవేశపెట్టిన పథకం పేరు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బడికి రాని బాలికలకు పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రవేశపెట్టిన పథకం పేరు. ఆన్సర్ సబల. సబల పథకాన్ని ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలో వృద్ధాప్య వితంతు పింఛన్లను 1000 రూపాయల నుండి ఎంతకు ప్రభుత్వం పెంచింది? ఏపీలో వృద్ధాప్య వితంతు పింఛన్లను 1000 రూపాయల నుండి ఎంతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది? ఆన్సర్ 2000 రూపాయలకు. 2000 రూపాయలకు పెంచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీ ప్రభుత్వానికి సలహాదారుడిగా ఎవరిని నియమించారు? ఏపీ ప్రభుత్వానికి సలహాదారుడిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆవుల దామోదరం. ఆవుల దామోదరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జిఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో సెజ్లో పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. జిఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏసెజ్లో పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ను ప్రారంభించారు? ఆన్సర్ కాకినాడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సులభతర వాణిజ్యంలో ఏ రాష్ట్రానికి మొదటి స్థానం లభించింది? సులభతర వాణిజ్యంలో ఏ రాష్ట్రానికి మొదటి స్థానం లభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సులభతర వాణిజ్యంలో మొదటి స్థానం లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎన్ని కొత్త వంగడాలను రూపొందించారు? గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎన్ని కొత్త వంగడాలను రూపొందించారు? ఆన్సర్ 13. 13 కొత్త వంగడాలను రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ఏ రాష్ట్రంలో తల్లి సురక్ష పథకం ప్రారంభం అయ్యింది? ఈ క్రింది ఏ రాష్ట్రంలో తల్లి సురక్ష పథకం ప్రారంభం అయ్యింది? ఇక్కడ 4 రాష్ట్రాల పేర్లు ఉన్నాయి, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ అనేసి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4D, ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లి సురక్ష పథకాన్ని ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 2018 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పటి నుండి అమరావతి కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పటి నుండి అమరావతి కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తోంది? ఆన్సర్, 2019 జనవరి 1వ తారీఖు నుండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణలో పోషక అభియాన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? ఆన్సర్, 2019 జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పనితీరు సౌకర్యాల ఆధారంగా ఆరోగ్య కేంద్రాలలో కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? పనితీరు సౌకర్యాల ఆధారంగా ఆరోగ్య కేంద్రాలలో కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్, కడప జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అఖిల భారత డ్వాక్రా బజార్ 2018 ఎక్కడ జరిగింది? ఆన్సర్, విశాఖపట్నం. విశాఖపట్నంలో అఖిల భారత డ్వాక్రా బజార్ 2018 జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియా ఉమెన్ క్రికెట్ కోచ్గా ఎవరిని నియమించారు? ఆన్సర్, డబ్ల్యూవి రామన్ను ఇండియా ఉమెన్ క్రికెట్ కోచ్గా నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థాయిలాండ్ భాషలో పెథాయ్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్, గింజా. పెథాయ్ అంటే థాయిలాండ్ భాషలో గింజా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెథాయ్ అనేది ఒక తుపానికి పెట్టినటువంటి పేరు అన్నమాట. థాయిలాండ్ భాషలో ఆ పెథాయ్ అంటే కన గింజా అనేది అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్టీఆర్ కాంస విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? అనేసి ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఒక ఎగ్జామ్స్ ఏ విధంగా ఇస్తారంటే ఎన్టీఆర్ కాంస విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అనే పద్ధతిలో కూడా క్వశ్చన్ అడుగుతారు. ఆన్సర్ వచ్చేసి నీరుకొండ. నీరుకొండలో ఎన్టీఆర్ కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలోని ఏ యూనివర్సిటీలో ద సాల్ట్ సెంటర్ ప్రారంభం అయ్యింది? ఆన్సర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ద సాల్ట్ సెంటర్ ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంటకుంటల తవ్వకంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంటకుంటల తవ్వకంలో జాతీయ స్థాయిలోనే మొదటి స్థానంలో ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ ఏ దేశానికి చెందినటువంటి సంస్థ? ఆన్సర్, చైనా దేశానికి సంబంధించినటువంటి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖకు ఎన్ని పురస్కారాలు లభించాయి? ఆన్సర్, 3 పురస్కారాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యోగముద్ర విన్యాసం చేయడం ద్వారా రికార్డు సృష్టించినది ఎవరు? ఆన్సర్, చెరుకూరి సత్యనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 2018 నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1. ఎయిర్ షో ఎక్కడ జరిగింది? ఆన్సర్, అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎయిర్ షో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో ఉద్యోగార్హ నైపుణ్యంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే ఉద్యోగార్హ నైపుణ్యంలో మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలోనే అతిపెద్ద తెలుగు తల్లి విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్, కోడూరులో ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది? ఆన్సర్, 100 కోట్ల రూపాయలు కేటాయించింది. భూధార్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
భూధార్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూధార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రియా విశ్వవిద్యాలయాలను ఏపీలో ఏ జిల్లాలో ప్రారంభించారు? క్రియా విశ్వవిద్యాలయాలను ఏపీలో ఏ జిల్లాలో ప్రారంభించారు? ఆన్సర్, చిత్తూరు. చిత్తూరు జిల్లాలో క్రియా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ పవర్ బోట్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభించారు? 5వ పవర్ బోట్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, విజయవాడ. విజయవాడలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సుజల స్రవంతి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. సుజల స్రవంతి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్, విశాఖపట్నం. విశాఖపట్నం జిల్లాలో సుజల స్రవంతి ప్రాజెక్టు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీకి కొత్త అధికారిక చిహ్నంలో ఏ శిల్పకళకు ప్రాముఖ్యం ఉంది? ఏపీకి కొత్త అధికారిక చిహ్నంలో ఏ శిల్పకళకు ప్రాముఖ్యం ఉంది? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి అమరావతి. అమరావతికి ఏపీకి ఏపీ కొత్త అధికార చిహ్నంలో ఏ శిల్పకళకు ప్రాముఖ్యం ఉంది అంటే కదా, అమరావతికి ప్రాముఖ్యం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రం ఉపాధి కల్పన మిషన్లను ప్రారంభించాలని నిర్ణయించింది? ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రం ఉపాధి కల్పన మిషన్ను ప్రారంభించాలని నిర్ణయించింది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? 4వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్, కడపలో. కడపలో ఏపీ సైన్స్ కాంగ్రెస్ జరిగింది, 4వ ఏపీ సైన్స్ కాంగ్రెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలో ఏ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్, విజయనగరం. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది గిరిజన యూనివర్సిటీని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలో ఏ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని క్యాబినెట్ తీర్మానించింది? ఏపీలో ఏ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని క్యాబినెట్ తీర్మానించింది? ఆన్సర్, వైఎస్ఆర్ కడప జిల్లాలో. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వ్యాధి నివారణలో ఆంధ్రప్రదేశ్కు ఉత్తమ పురస్కారం లభించింది? ఏ వ్యాధి నివారణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఉత్తమ పురస్కారం లభించింది? ఆన్సర్, క్షయవ్యాధి. క్షయవ్యాధి నివారణలో ఆంధ్రప్రదేశ్కు ఉత్తమ పురస్కారం లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలో వాహనాలకు ఇక్కడ నుండి ఏ నంబర్తో రిజిస్ట్రేషన్ కేటాయిస్తారు? ఏపీలో వాహనాలకు ఇక నుండి ఏ నంబర్తో రిజిస్ట్రేషన్ కేటాయిస్తారు? ఆన్సర్, 39. 39వ నంబర్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనాలకు రిజిస్ట్రేషన్ని కేటాయిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలో ఏ జిల్లాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది? ఏపీలోని ఏ జిల్లాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది? ఆన్సర్, కృష్ణా జిల్లాకు. కృష్ణా జిల్లాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. ఇప్పుడు 2018 అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏపీలో బాలికలకు ఆరోగ్య రక్ష పథకాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తారు? ఏపీలో బాలికలకు ఆరోగ్య రక్ష పథకాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తారు? ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అనే పద్ధతిలో క్వశ్చన్ అడుగుతారనమాట. ఆన్సర్ వచ్చేసి 2018 డిసెంబర్ 1వ తారీఖు నుండి. 2018 డిసెంబర్ 1వ తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికలకు ఆరోగ్య రక్ష పథకాన్ని అమలు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలో 8,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు? ఏపీలో 8,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు? ఆన్సర్, 12,600 కోట్ల రూపాయలతో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిన్టెక్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభించారు? ఫిన్టెక్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, వైజాగ్. వైజాగ్లో ఫిన్టెక్ ఫెస్టివల్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతర్జాతీయ పడవ పోటీలు ఎక్కడ జరుగుతాయి? అంతర్జాతీయ పడవ పోటీలు ఎక్కడ జరుగుతాయి? ఆన్సర్, విజయవాడ. విజయవాడలో అంతర్జాతీయ పడవ పోటీలు నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఏపీలో ఎంతమంది మహిళా రైతులకు జాతీయ పురస్కారాలు లభించాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది మహిళా రైతులకు జాతీయ పురస్కారాలు లభించాయి? ఆన్సర్, ఇద్దరికి జాతీయ పురస్కారాలు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలో హెచ్సిఎల్ ఎన్ని కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది? ఆన్సర్, 750 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మిస్ ఇండియా వరల్డ్ 2018 ద్వితీయ రన్నరప్గా ఎవరు ఎన్నికైనారు? ఆన్సర్, సాయి వెంకట పల్లవి మిస్ ఇండియా వరల్డ్ 2018 ద్వితీయ రన్నరప్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీ సైన్స్ కాంగ్రెస్ 2018 సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్, యోగి వేమన విశ్వవిద్యాలయం. ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ ప్రశ్న వచ్చేసి ఏపీ సైన్స్ కాంగ్రెస్ 2018 ఎక్కడ జరిగింది అంటే కనుక వైఎస్ఆర్ కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయంలో అనేసి ఇందాక కూడా ఒక ప్రశ్న వచ్చింది. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైఎస్ఆర్ కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరిగిందనమాట ఏపీ సైన్స్ కాంగ్రెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, అమరావతిలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పురస్కారం ఏ సంవత్సరానికి దక్కింది? ఆన్సర్, 2018 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పురస్కారం లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలో ప్రారంభమైన జాతీయ పశుగణన సర్వే ఎన్నవది? ఆన్సర్, 20వది. నెక్స్ట్, ఇప్పుడు 2018 సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, అమృత్ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్, మొదటి స్థానంలో నిలిచింది అమృత్ పథకం అమలులో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సర్వేశ్వరరావు ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సర్వేశ్వరరావు ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండేవారు? ఆన్సర్, అరకు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ లివబుల్ సిటీస్ సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్, విజయవాడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాతృవందన సప్తాహాలో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మాతృవందన సప్తాహాలో భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీలో ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకు 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్సర్, 1000 రూపాయలు. ఫ్రెండ్స్, ఒక గుర్తుంచుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ అక్టోబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో వచ్చేసి 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తుండేవారు. ఇప్పుడు వచ్చేసి ఆ నిరుద్యోగ భృతిని 1000 రూపాయల నుంచి 2000కు పెంచారు. కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ప్రస్తుతానికి ఎదిగినా 2000 రూపాయలు అనేసి ఆన్సర్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మొదట్లో ఎంత ఇచ్చేవారు అంటే కన్నా 1000 రూపాయలు ఇస్తుండేవారు. రెండో విడత పెంచిన ఎంతకు పెంచారంటే కన్నా 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతిని పెంచారనేసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీకి ఎన్నో స్థానం దక్కింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో స్థానం దక్కింది? ఆన్సర్, 4వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలో ప్రారంభించిన చేరువ కార్యక్రమం ఏ శాఖకు సంబంధించింది?
ఏపీలో ప్రారంభించిన చేరువ కార్యక్రమం ఏ శాఖకు సంబంధించింది? ఆన్సర్, పోలీసు శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమం చేరువ కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగిన ఏషియన్ క్రీడలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్, 8వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు 2018 ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, జనజాగృతి పార్టీ స్థాపకులు ఎవరు? ఆన్సర్, కొత్తపల్లి గీతా గారు జనజాగృతి పార్టీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, కేంద్ర ప్రభుత్వ డ్యాష్బోర్డ్ వివరాల ప్రకారం ఉపాధి హామీ పథకం అమలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఏపీలోని ఏ జిల్లాకి చెందినటువంటి విద్యార్థులు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు? ఆన్సర్, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. నెక్స్ట్ క్వశ్చన్, గుంటూరు జీజీహెచ్కి ఏ గుర్తింపు లభించింది? ఆన్సర్, ఐఎస్ఓ గుర్తింపు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించిన వస్తువు ఏది? ఆన్సర్, పూతరేకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇంధన సామర్థ్య సూచీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంధన సామర్థ్య సూచీలో అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇవి గత 6 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలు. ఈ ప్రశ్నలు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.